ఆరుగాలం కష్టపడి రైతు పండించిన పంటను ఐకేపీ సొసైటీ కొనుగోలు కేంద్రాలకు తరలించిన వెంటనే కొనుగోలు చేయాలని బీజేపీ రుద్రంగి మండల శాఖ అధ్యక్షులు పడాల గణేష్ అన్నారు. భారతీయ జనతా పార్టీ రుద్రంగి మండల శాఖ ఆధ్వర్యంలో రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మండల శాఖ అధ్యక్షులు గణేష్ మాట్లాడుతూ ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కేంద్రాలకు తీసుకువచ్చిన వెంటనే కొనుగోలు చేయాలని కొనుగోలు కేంద్రాల్లో రైతులకు మాస్కులు తాగునీరు తదితర సౌకర్యాలు కల్పించాలని అన్నారు. వారికి టార్పిలిన్ కవర్లు అందించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా తేమ శాతం పేరుతో రైతులను ఇబ్బంది పెట్టవద్దని వినతిపత్రంలో కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు చింతలపల్లి గంగారెడ్డి తర్నారెడ్డి గడ్డం రవీందర్ అల్లూరి రవీందర్ రెడ్డి ఆరేపల్లి నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. పోసిన వెంటనే కొనుగోలు చేయాలని అలాగే పాలు పొల్లు పెరిట కింటాల్కు 5 కిలోలు తరుగు తీస్తున్నారు అది వెంటనే నిలిపివేయాలని అలాగే సొసైటీ కొనుగోలు కేంద్రాలలో మరుగుదొడ్లు గాని మంచినీరు గాని నీడ గాని మాస్కులు గాని అలాగే మన తాల్పిన్ కవర్లు కూడా అందుబాటులో ఉంచాలని ఈ రోజు మేము కోరుతున్నాము. అలాగే కాంట వేసిన ధాన్యాన్ని వెంటనే లోడింగ్ చేయవలసిందిగా కోరుతున్నాము. అలాగే ఇప్పుడు కొనుగోలు కేంద్రాలలో బార్దన లేక కూడా ఇబ్బందులు పడుతున్నారు. రైతులు పోసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి లోడింగ్ చేసే విధంగా చూడాలని కోరుతున్నాము. రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పని ఈ సందర్భంగా మేము భారతీయ జనతా పార్టీ మండల శాఖ తరఫున కోరుతున్నాము.